GHMC నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. మ్యాన్ హోల్ లో పడి ఓ చిన్నారి మృతి చెందింది. కలాసిగూడలో ఇవాళ ఉదయం ఆ చిన్నారి పాల ప్యాకెట్ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లింది, కానీ తిరిగి రాలేదు. ఏమైపోయిందో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. పాప కోసం వెళుతుండగానే పార్క్ లైన్ దగ్గర పాప మృతదేహాన్ని డిఆర్ఎఫ్ సిబ్బంది కనిపెట్టారు. మ్యాన్ హోల్ లో పడి చనిపోయిందని తెలిసింది. పాపను 4వ తరగతి చదువుతున్న మోనికగా గుర్తించారు. ప్రతి సంవత్సరం ఇదే తంతు. ఎవరో ఒకరు మ్యాన్ హోల్లో పడి చనిపోతూనే ఉన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు తెరిచి ఉన్న మ్యాన్ హోళ్లను మూసివేయించకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తుండటంతో బాణలు పడినప్పుడు వాటిలో పడి చనిపోతున్నారు ప్రజలు. కలాసిగూడలో వరద నీరు పోవాలని జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ నాలను తెరిచి ఉంచారు, కానీ తెరిచి ఉంచిన విషయంపై వారు హెచ్చరిక బోర్డు పెట్టలేదు. దాంతో పాప అందులో పడి కొట్టుకుపోయింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైపోయింది. మ్యాన్ హోల్ లో పడి ఓ చిన్నారి మృతి చెందింది. కలాసిగూడలో ఇవాళ ఉదయం ఆ చిన్నారి పాల ప్యాకెట్ కోసం ఇంటి నుండి బయటకు వచ్చింది, కానీ తిరిగి రాలేదు. ఏమైపోయిందో తల్లిదండ్రులకు అర్థం కాలేదు. పాప కోసం వెతుకుతుండగానే పార్క్ లైన్ దగ్గర పాప మృతదేహాన్ని డిఆర్ఎఫ్ సిబ్బంది కనిపెట్టారు. మ్యాన్ హోల్ లో పడి చనిపోయిందని తెలిసింది. పాపను 4వ తరగతి చదువుతున్న మౌనికగా గుర్తించారు. ప్రతి సంవత్సరం ఇదే తంతు. ఎవరో ఒకరు మ్యాన్ హోల్లో పడి చనిపోతూనే ఉన్నారు. జీహెచ్ఎంసీ అధికారులు తెరిచి ఉన్న మ్యాన్ హోళ్లను మూసివేయించకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తుండటంతో వానలు పడినప్పుడు వాటిలో పడి చనిపోతున్నారు ప్రజలు. కలాసిగూడలో వరదకు నీరు పోవాలని జీహెచ్ఎంసీ సిబ్బంది ఆ నాలను తెరిచి ఉంచారు, కానీ తెరిచి ఉంచిన విషయంపై వారు హెచ్చరిక బోర్డు పెట్టలేదు. దాంతో పాప అందులో పడి కొట్టుకుపోయింది.